స్టోరీలోనే ఉంది. కాకపోతే బయట మనసులో ఉన్నమాట బయటికి చెప్పారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. ప్రతి ఒక్కరు ఏంటంటే వాళ్ళ మనసులో నాకు ఇట్ట ఉండాలి అట్ట ఉండాలని ఒక లిస్ట్ తయారు చేసుకుంటారు. కానీ మన చుట్టూ మనం ప్రేమించే వాళ్ళు మన చుట్టూ తిరుగుతూ ఉంటారు, కానీ వాళ్ళని వదిలేసేసి నాకు అట్ట ఉండాలి నాకు ఇట్ట ఉండాలని ఏదో ఊహల్లో తేలాడుతుంటారు. అది అది చాలా బ్రహ్మాండం కొత్తగా ఉంది. లవర్స్ చూడాల్సిన సినిమా, పెళ్లి కానీ వాళ్ళు ఈ సినిమా చూసి పెళ్లి చేసుకుంటే లైఫ్ సెట్ అవుతుంది. చాలా బాగుంది సినిమా, చాలా బ్రహ్మాండంగా ఉంది, అన్నీ ఉన్నాయి. క్రేజీ ఫీల్ సినిమా, సినిమా చాలా బాగుంది భయ్యా. చూడాల్సిన సినిమా 100కి 100 ఇస్తా భయ్యా. ఏ బ్రహ్మాండం సినిమా, సూపర్ ఉంది. సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ అన్నీ బాగున్నాయి, చాలా బ్రహ్మాండం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ హీరో కంటెంట్ సేమ్, హీరోకి హీరోయిన్కి సేమ్ ప్రాధాన్యత ఇచ్చాడు డైరెక్టర్ గారు. చాలా బ్రహ్మాండంగా ఉంది. హీరోకి ఎంత ఇచ్చాడో హీరోయిన్ కూడా అంత ప్రియాట్ ఇచ్చాడు. చాలా బ్రహ్మాండం, ఇద్దరిని హైలైట్ చేశాడు, హీరోని హీరోయిన్ ఇద్దరిని హైలైట్ చేశాడు. చాలా బ్రహ్మాండం. కేజీ ఫీల్ మూవీ చూసినానా, కామెడీ మాత్రం నిజంగా అంటే చింపు పడేసిండ్రు అసలుకి. అని నిజంగా మనము ట్రాఫిక్ పోలీస్ కార్డు దొరికిపోతాం కదా అది అట్లా ఆగుతామా, కానీ దీంట్లో ఒక ట్రిక్ చెప్పిండు. రెండు తాళాలు పెట్టుకుంటాడు, ఓ తాళం పోలీస్ ట్రాఫిక్ పైన గుంజుకుంటే ఇంకోటి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకోటి ఏంటంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ, అసలుకి లవ్ స్టోరీ అయితే చాలా బాగుంది నిజంగా. అంటే లాస్ట్ 20 నిమిషాలు అయితే సస్పెన్స్తో అసలుకి మీరు అయితే సీట్ల నుంచి నిల్చొని చూస్తారు, మళ్ళీ అట్లా ఉంటుంది నిజంగా. అంటే సినిమా చాలా బాగుంది. డైరెక్టర్ గారు కూడా నిజంగా చాలా డైరెక్షన్ మాత్రం మంచిగా తీసిన, అది మాత్రం మస్తు ఇట్టు కొడతారు. మళ్ళీ లవ్లే ప్రేమ కావాలి తర్వాత ఈ సినిమా అయితే ఇట్టు కొడతారు. చాలా రోజుల తర్వాత అన్న సినిమా మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసినాను. సినిమా అయితే సూపర్ ఉంది అన్న, నిజంగా అంటే చాలా బాగుంది చూడండి నిజంగా. అంటే ఇప్పట్లో ఉన్న సినిమాలో కొద్దిగా బెటర్ సినిమా బాబు. చాలా కాలానికి ఆదిబాబుకి కొంచెం మంచి పర్ఫార్మెన్స్, మంచి స్టోరీ లైన్ ఏంటి ఆ రకంగా కొట్టుకుపోయాడు డైరెక్టర్. ట్రీట్మెంట్ సెకండ్ హాఫ్ అంతా అదిరిపోయింది. కాన్సెప్ట్ లవ్ స్టోరీ, ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగానే కన్ఫ్యూజన్ లవ్ స్టోరీ ఉంటుంది, గుండె జరగాలంత ఆ టైప్లో. బట్ ట్రీట్మెంట్ చాలా బాగుంది, నీట్గా ఉంది. అండ్ సాంగ్స్ మెయిన్ హైలైట్ నాకు తెలిసి, సాంగ్స్ చాలా బాగుంది. డెఫినెట్గా వెళ్ళొచ్చు, అసలు నో వల్గారిటీ ఏమీ లేదు, క్లీన్గా ఉంది. నేను ఓవర్ యాక్షన్ చేయకుండా చెప్పాలంటే చాలా నీట్గా ఉంది సినిమా, శుభ్రంగా అందరూ వెళ్ళి చూడొచ్చు. సో వీకెండ్కి మంచి సినిమా పడింది నిజం చెప్పాలంటే. ఆది సూపర్గా చేశాడు ఈ సినిమాలో, చాలా కాలానికి మంచి స్టోరీలో ఎంచుకున్నాడు. మంచి హిట్ పడి చాలా సంవత్సరాలు, అంటే అదే చెప్తున్నాను కదా ఇప్పుడు హిట్ సూపర్ హిట్ అంటే జనాలు చూడకుండా మనం చెప్తే బాగు కాబట్టి. చాలా నీట్గా చాలా కాలం తర్వాత మంచి సినిమా చేశాడు అది, చాలా డైరెక్షన్, మ్యూజిక్ ఫ్యాంటాస్టిక్. సెకండ్ హాఫ్ కామెడీ అండ్ ఎమోషన్ రెండు ట్రీట్మెంట్ చాలా హై లెవెల్కి తీసుకెళ్లాడు. ఫస్ట్ హాఫ్ అంతా నార్మల్గా కూల్గా కామెడీతో వెళ్ళినా సెకండ్ హాఫ్ అన్ని ప్యాకేజింగ్ అదిరిపోయింది. బాగుందండి, చాలా బాగుంది స్క్రీన్ ప్లే. క్లైమాక్స్ ఎపిసోడ్ పావుగంట బిట్ వేరే లెవెల్లో తీసుకెళ్ళాడు డైరెక్టర్, చాలా బాగుంది. క్రేజీ ఫెల్ చాలా బాగుంది. ఆది గారు డిడ్ గుడ్ జాబ్ అండ్ హీ వర్క్డ్ హార్డ్ ఫర్ దిస్ మూవీ. అండ్ ఫణికృష్ణ గారి డైరెక్షన్ ఇస్ టూ గుడ్. సూపర్గా ఉంది, సూపర్గా ఉంది. అంటే క్యారెక్టర్స్ నవ్వకుండా మనం నవ్విస్తాయి, ఇట్స్ వెరీ గుడ్. ఆది సాయి కుమార్ యాక్షన్ చాలా బాగా చేశాడు. అండ్ డైరెక్టర్ ఫస్ట్ టైం అయినా కూడా చాలా బాగా డీల్ చేశారు స్టోరీ. అన్నీ బాగున్నాయి, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, మ్యూజిక్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ పెద్ద ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. ఏమైనా సింగిల్స్ వచ్చి చూడండి, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కోసం ఫ్యామిలీ వాళ్ళు రండి, యూత్ రొమాన్స్ కోసం రండి. ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ మూవీ మాత్రం చూడాలి, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే మూవీ భయ ఇది. ఓకే, డేటింగ్ యాప్ గురించి అయితే పక్కా రండి, సింగిల్స్ వచ్చే అమ్మాయిలను చూసుకోండి, డేటింగ్ యాప్ అయితే పక్కా డౌన్లోడ్ చేసుకోండి. నాకు అది బాగా నచ్చింది భయ.